Hi friends, welcome back to Cooks and Crafts. Chusnar kadandi, ee roju manam chesukoboye recipe vachesi gongura rice andi. Chala tasty ga untundi. Chudaniki baagundi kada. So manam late cheyakunda process loki veldam. Gongura rice anukunnam kada friends, manam vachesi munduga gongura ni cut chesukundamu. Chusnaru kada, ivi maa chinna chinna pots lalo nenu pettukunnanu gongura. So manam ippudu ee gongura ni cut chesukundam friends. यूजुअल का तेलुगु वाले गोंगूर अनगाने इष्टपड़ने वाले उंडर कदा सो गोंगूर वाल मन की चाला चाला हेल्थ बेनिफिट्स उ गोंगूर फुल कैल्शियम एंड आयरन उंटाई सो दान वाले मन की बोन्स चाला चाला स्ट्रांग एंड वेट लॉस अव्वाली अनुकुने वाले की चाला 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 उपयोगपड़ती फ्रेंड्स सो मनम इला गोंगूर मोत्तम कट चेसुकोनी नेक्स्ट प्रोसेस लोकी वेल्दाम ఇలా మనం గోంగూర అంతా పెంచేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం దీనిని నీట్ గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకుందాం గోంగూర రైస్ కోసంకి మనం ముందుగా గోంగూరని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం రైస్ వచ్చేసి ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ అండ్ ఇలాగే గార్లిక్ కూడా కొంచెం క్రష్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఎక్కువగా గార్లిక్ పడుతుంది తర్వాత కారం కి సరిపోను ఇక్కడ మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే యూస్ చేస్తున్నాము ఇక్కడ నేను కారం వాడట్లేదు అండ్ పచ్చిమిర్చి కూడా వాడట్లేదు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చి పోపులో కోసంకి కొంచెం స్లైస్ గా కట్ చేసిన ఆనియన్ రైస్ పోపేయడం కోసంకి ఆయిల్ కావాలి అలాగే salt to taste సో నేను pan పెట్టేసుకొని ఒక కొంచెం ఆయిల్ వేసేసాను ఫ్రెండ్స్ మనకు ఆయిల్ ఆల్్రెడీ హీట్ అయ్యింది సో ఇప్పుడు ఏంటంటే మనం జీరా తీసుకున్నాం కదా ముందుగా అది యాడ్ చేసుకుందాం ఇంకా నేను దీంట్లో వేరే ఏం వేయట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ జీరా అండ్ కొంచెం ఎండుమిర్చి వేస్తున్నాను అంతే పప్పులు అలా ఏం వేయట్లేదు మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు బట్ ఇప్పుడు దీనికి మాత్రం ఇవే బాగుంటాయి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్్రెడీ క్రష్ చేసి పెట్టేసుకున్నాం కదా గార్లిక్ అది కూడా వేసేసుకుందాం मन की कोई फ्रई आया कदा सो इपड़े आलरे मैं क्रश्स कदा गार्लिक वैसे नैन गार्लिक पच्चिवासन पोन तरह फ्रई चंद मैं गार्लिक फ्रई आई इन मैं आलरे कटेस कदा गोंगूर ऐडे मन की गोंगूर जस्ट टू मिनट मत मग्गी चाल तुंदर कुकुदी को साल्ट वेसको ఒక 2 నిమిషస్ మూత పెట్టేసుకుంటే చూస్తున్నారు కదా ఆల్్రెడీ కలర్ చేంజ్ అవుతుంది సైడ్స్ నుంచి చాలా చాలా త్వరగా అయిపోతుంది ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషస్ లో మనకి గోంగూర మగ్గిపోతుంది మన గోంగూర బాగా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం హల్దీ వేస్తున్నాను పసుపు అలాగే కొంచెం मिक्स मैं ऑलरेडी मुझे तीस कदा चिल्ली फ्लेक्स इवे ऐड नैन मतलब इपड़े वेसे फ्रेंड्स इधर टेस्ट की तगट मेरे स्पाइसी तीनगल तीस पिछले को तक तिंटे तक वेको सो मन की चिल्ली फ्लेक्स फ्राई अर्वा मैं दींकि राइस ऐड मन की चिल्ली फ्लेक्स मैं फ्राई अब इपड़े नैन ऑलरेडी कुको पे कदा राइस इवे ऐडना गोंगूर पुलगा उ कदा फ्रेंड्स काबटे चूसको चिल्ली फ्लेक्स अंड राइस ऐड दीं सी विटमिन चाल पुष्क उ इप्ड मैं दीन की सरपोन साल्ट ऐड साल्ट अकॉर्डिंग टू योर टेस्ट फ्रेंड्स इवीं वेकोनीसारी मैं प्रॉपर मिक्स मैं रेड चिल्ली फ्लेक्स वैसा क्या फ्रेंड्स चाल रेड कलर वे इधे काश्मीरी रेड चिल्ली फ्रेंड्स अंदे कलर बच्चे अंड मन मुझे चुप्क गोंगूर आयरन अंड कैल्शियम तो पोटाशियम उ फ्रेंड्स अंड मन कोचे दीसम वन वीकली वन अला वन इम्यूनिटी बेतनी मतलब प्रॉपर मिक्स फ्रेंड्स मैं राइस मोतम प्रॉपर मिक्स कदा
సో ఇప్పుడేంటి అంటే ఫైనల్ గా మనం ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇవి వచ్చేసి మనకి కుక్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ రైస్ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఫైనల్ గా ఏంటి అంటే మనం కట్ చేసుకుందాం ఆనియన్స్ అన్ని ఇలా వేసేసుకోవాలి ఆనియన్స్ దీంట్లో పచ్చిదైతేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కుక్ చేసిన తర్వాత అది సాఫ్ట్ గా అయిపోతుంది కదా బాగుండదు ఇదేంటి అంటే ఇలా వేసేసుకుంటే క్రంచీగా ఉంటాయి బాగుంటాయి సో ఇప్పుడు మన గోంగూర రైస్ తినడానికి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం మన గోంగూర రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్